నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచిపై పార్థ సారథి స్వామి అపురూప దర్శనం. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో రోహిణి నక్షత్రోత్సవం. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి అభిషేకోత్సవం. చల్లని తల్లిని సుగంధ ద్రవ్యాల్లో దర్శించిన భక్తుల తన్మయత్వం. పౌర్ణమి పూజలతో దేదీప్యమానంగా మెరిసిన ఆలయాలు. దీపోత్సవంతో పులకించిన భక్తజనులు. ఏలూరులో కొలువైన శ్రీ హైమావతి సమేత మార్కండేయ ఓంకారేశ్వర స్వామి ఆలయం. పరమేశ్వరుడు మార్కండేయ ఓంకారేశ్వరుడుగా భక్తులను అనుగ్రహిస్తున్న వైనం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని ప్రసిద్ధ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రోహిణి నక్షత్రోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. శ్రీకృష్ణ స్వామి జన్మ నక్షత్రం రోహిణి పర్వదినాన గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుచి సేవ నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పార్థసారథి స్వామివారిని దర్శించుకుని అడుగడుగునా ప్రణామాలర్పించారు. చెల్లని తల్లిగా రాయలసీమ వాసుల కల్పతరువుగా భాసిల్లుతున్న తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా గ్రామదేవత గంగమ్మ తల్లికి అర్చకులు సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అమ్మవారిని పరిమళ భరిత ద్రవ్యాల్లో సేవించి భక్తులు పునీతులయ్యారు. అనంతరం అమ్మవారిని సకల సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సకల సుందరంగా అలంకరించి ఊంజల్ మంటపానికి వేంచేపు చేశారు. వేదం నాదం గీతం సహితంగా స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవను నిర్వహించారు. ఆది దంపతులను మనసారా సేవించి భక్తులు తన్మయులయ్యారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం జరిగింది. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేశారు. తర్వాత స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి హారతులిచ్చారు. ఆలయ ఆవరణలో అర్చకులు సుదర్శన హోమాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారిని గరుడ వాహనంపై కొలువు తీర్చి పంచ కుంభ కర్పూర హారతులు సమర్పించారు. గరుడ వాహనంపై స్వామివారిని దర్శించి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం జువ్వపాలెం గ్రామంలో నగరోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా శివపార్వతులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి హారతులిచ్చారు. ఆపై మేళతాళాల నడుమ స్వామివారి నగరోత్సవం వేడుకగా సాగింది. భక్తులు పరమేశ్వరుని సేవించి పునీతులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలో నిలవైన శ్రీ మదనగోపాల స్వామివారి ఆలయంలో పూలంగి సేవ జరిగింది. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత వివిధ వర్ణమయ పుష్పాలతో అలంకరించి పూలంగి సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతపురం నగర శివారు ప్రాంతం ఎస్కే రోడ్లోని శ్రీ శివకోటి ఆలయంలో విశేష అభిషేకాలు జరిగాయి. మార్గశిర మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం బిల్వపత్రాలతో లింగాష్టకం సహితంగా అర్చించారు. రుద్రాక్ష మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అశేషంగా పాల్గొని స్వామి అమ్మవారిని సేవించి తన్మయులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు వీధిలో కొలువైన శ్రీ మార్కండేయ ఓంకారేశ్వర స్వామి దేవాలయం జిల్లాలోని పురాతన శైవ క్షేత్రాలలో ప్రసిద్ధంగా బాసిల్లుతోంది. వెయ్యేళ్ల ఆధ్యాత్మిక వైభవంగా అలరారుతున్న ఈ ఆలయం ఆద్యంతం శిల్పశోభితంగా భక్తుల మనోరథాన్ని ఓలలాడిస్తోంది. వేంగా చాళుక్యుల పాలనా కాలంలో మహాశైవ క్షేత్రంగా విలసిల్లిన ఈ ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఏ పేరుతో పిలిచినా ఆదుకుంటాడు, ఏ రూపంలో కొలిచినా అనుగ్రహిస్తాడు. నిరాడంబరతి ఆభరణంగా నిరాకారమే అలంకారంగా కలిగిన మహాదేవుడు ఆ మహేశ్వరుడు. అపర కరుణా సముద్రుడు దయాసాగరుడైన పరమేశ్వరుడు మానవాళిని దివ్యమైన చల్లని చూపులతో కటాక్షించడానికి
భరత ఖండంలోని ఎన్నో ప్రదేశాల్లో కొలువుదీరాడు. ఆ స్వామి వేయించేసిన ఆలయాలు భక్తులకు ముక్తిని ప్రసాదించి ఆధ్యాత్మిక దివ్య ధామాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీ హైమావతి సమేత శ్రీ మార్కండేయ ఓంకారేశ్వర స్వామివారి ఆలయం. ఏలూరు తూర్పు వీధిలో కొలువైన ప్రాచీన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 1000 ఏళ్లకు పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. వేంగి చాళుక్యుల కాలంలో మహాశైవక్షేత్రంగా విశేష ప్రాభవంతో అలరారిన ఆలయం ఇది. జమీందారైన రాజా మంత్రిప్రగడ భుజంగరావు వంశస్థులు ఈ ఆలయానికి పోషకులుగా వ్యవహరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారని తెలుస్తోంది. ప్రధాన ఆలయ మండపంలో ఉన్న శాసనం 1835 కాలం నాటిదిగా పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారు. పరమేశ్వరుడు మార్కండేయ ఓంకారేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయ పరిసరాలు ఆహ్లాదభరితంగా దర్శనమిస్తాయి. విశాలమైన ఆలయ ఆవరణలో పరమశివుని లీలా వినోదాన్ని ఆవిష్కరించే ముఖమండపాలు, అలనాటి రాజుల రాజసాన్ని ఆవిష్కరించే శిల్పకళా నైపుణ్యంతో ఆలయం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. ఆలయ ముఖమండపంపై వివిధ భంగిమల్లు ఈశ్వరుని విగ్రహమూర్తులతో పాటు స్వామివారి భక్తి లీలామృతాన్ని అందించే విశేషాలెన్నో నిక్షిప్తమై ఉంటాయి. మరోవైపు ఎత్తైన పచ్చటి కొబ్బరి చెట్ల నడుమ జగజ్జనని అమ్మలగన్న అమ్మ ఆదిశక్తి దివ్యమూర్తులు మంత్రముగ్ధంగా గోచరిస్తాయి. ఆలయ గోపురం చూడముచ్చటగా వర్ణమయ శోభితంగా ఆకట్టుకుంటుంది. ఆలయం ముందున్న ధ్వజస్తంభం స్వామివారి వైభవాన్ని చాటుతోంది. ధ్వజస్తంభం వద్ద కూర్మం ప్రతిష్ఠించడం ఆలయంలో విశేషంగా చెప్పవచ్చు. ధ్వజస్తంభానికి ముందు భాగంలో త్రిశూలం, ధమరుకం, నాగేంద్రుడు ముచ్చటగా దర్శనమిస్తాయి. సువిశాలమైన ప్రాంగణంలో ఎడమవైపున ఆంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ మండపం ఉంటాయి. హైమావతి అమ్మవారు ఉపాలయంలో కొలువుదీరి భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ప్రధాన ఆలయ మండపంలో దర్శనమిచ్చే నందిని వేంగి చాళుక్య నందిగా పిలుస్తారు. మరో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం పల్లవుల కాలం నాటిదని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలో ఎక్కడ చూసినా అలనాటి ప్రాభవాన్ని చాటుతూ కనిపించే శాసనాలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోని వివిధ ఫల పుష్ప పత్ర వృక్షాలు భక్తులకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇక సకల దేవతా స్వరూపమైన గోవుమాతల్ని పరిరక్షిస్తూ ఆలయంలో గోశాలను నిర్వహిస్తున్నారు. 1921 గాంధీజీ ఏలూరును సందర్శించిన సమయంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఏటా శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో మార్కండేయ ఓంకారేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలను ఘనంగా జరుపుతారు. ఏటా మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. మహాదేవుడి ఆలయ దర్శనంతో భక్తులు పునీతులు కావాలని కోరుకుందాం. హైదరాబాద్ లోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక సేవలు వైభవంగా జరిగాయి. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో జరిగిన విశేష పూజల సమాహారం మీకోసం. సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ వెంకటేశ్వర పెరుమాల ఆలయంలో తమిళ కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణంలో లంకాదహనం చేశారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించి గర్భాలయాలలో కొలువైన భూ వరాహస్వామి, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వర స్వామి, రావి చెట్టు క్రింద కొలువైన నాగదేవతలకు మంగళహారతులు సమర్పించారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ల ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువు తీర్చి ఆలయ మాడవీధులలో ఊరేగించారు. ఆపై ఆలయంలోని ఉత్సవ వేదికపై స్వామి అమ్మవార్లకు సేవాకాలం నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ వాణీనగర్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అర్చక స్వాములు విశేష అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. స్వామి సన్నిధిలో భక్తులు సకల దేవతాస్తోత్ర పారాయణం చేసి పునీతులయ్యారు. అలాగే భోలక్పూర్ లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలను విశేషంగా నిర్వహించారు. ప్రాతకాలంలో పరమేశ్వరునికి అర్చక స్వాములు వేదమంత్ర సహితంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పూలు, బిల్వపత్రాలు, చందనం విభూతితో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శంఖానాదం చేస్తూ మంగళహారతులు సమర్పించారు. ఇక హైదరాబాద్ నామాలగుండులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో కొలువైన పరమేశ్వరునికి అభిషేకం జరిగింది. భక్తులు పవిత్ర జలాలతో స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి తన్మయులయ్యారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శంకరునికి అభిషేకం చేశారు. ఉపాలయంలో నెలవైన పరమేశ్వరునికి ప్రాతకాలమే పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పూలు, విభూది, చందనంతో అలంకరణ గావించి పూలు, బిల్వపత్రాలతో అర్చించారు. భక్తులు అధిక సంఖ్యలో శంకరుని దర్శించుకుని సేవించుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్.
వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. మార్గశిర మాస పూజల్లో భాగంగా స్వామివార్లకు జరిగిన ఆరాధన అర్చనల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లాలోని టీ నరసాపురం మండలం నాయకులగూడెం అటవీ ప్రాంతం గోవిందనామ స్మరణతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో భక్తులు తన్మయులయ్యారు. చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై ఉభయ దేవేరుల సమేత స్వామివారిని కొలువుతీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం చేశారు. భక్తులు మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను మనసారా వీక్షించి తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 ప్రాంతాల్లో మనగుడి కార్యక్రమం జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలు ముగిశాయి. చివరి రోజున గణపవరం మండలం చిలకంపాడు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో దీపోత్సవం జరిగింది. స్వామివారికి పూజలు నిర్వహించాక శంఖుచక్ర తిరునామాల అలంకారంలో ప్రమిదలను పేర్చి దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. గోవిందనామాలను పారాయణం చేసి భక్తులు పులకించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం దొండపాడు దత్తాశ్రమంలో దత్త జయంతి వేడుకలు కనుల పండుగ జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమం చేశారు. భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే జిల్లాలోని ఏలూరు పెరుగు చెట్టు సమీపంలోని శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో తిరుపుని ఆళ్వాళ్ల త్రినక్షత్రోత్సవం విశేషంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులు సమర్పించారు. కరీంనగర్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. మార్గశిర మాస పూజల్లో భాగంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కరీంనగర్ రామ్నగర్లోని శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నేత్రపర్వంగా జరిగాయి. దాదాపు 200 పైగా భక్తులు దంపతి సమేతంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాలను నోచుకుని తన్మయులయ్యారు. ఆలయ ఆవరణలో స్వామివారి మంటపాన్ని సకల సుందరంగా అలంకరించి అర్చకులు వ్రత కథలను వివరిస్తుండగా భక్తులు భక్తి శ్రద్దలతో సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకున్నారు. అలాగే బొమ్మకల్ రోడ్డులోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో వ్రతాలు జరిగాయి. ఏటా ఈ ప్రాంత వాసులు మార్గశిర మాసంలో హనుమాన్ వ్రతాన్ని నోచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ హనుమత్ వ్రత పంచ వింశతి 25వ మహోత్సవాలను విశేషంగా జరిపారు. వ్రతాల్లో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామి సువర్చలాదేవికి పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. అనంతరం భక్తులు హనుమాన్ వ్రతాలను కమనీయంగా జరిపారు. అదేవిధంగా బొమ్మకల్లోని శ్రీ యజ్ఞవరాహ స్వామివారి ఆలయంలో దత్త జయంతి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని మంటపంలో స్వామివారి చిత్రపటానికి పూజలు చేసి అందంగా అలంకరించారు. భక్తులు స్వామివారి సంకీర్తనలు ఆలపించి తరించారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారు సింధూర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మార్గశిర పూజల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని వివిధ ఆకృతుల్లో దీపాలు వెలిగించి రామబంటుకు నివేదించారు. అలాగే నగరంలోని శ్రీ కోదండ రామాలయంలో దీపోత్సవం జరిగింది. మూలమూర్తులకు అభిషేకాలు నిర్వహించిన తరువాత సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి తిరుమంగయ్య ఆళ్వార్కు ప్రత్యేక అలంకరణలు చేసి మంటపంలో కొలువు తీర్చి దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం దీపాల కాంతుల్లో మెరిసింది. యాదగిరిగుట్టలోని పచ్చలకట్టు శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మార్గశిర మాసం సోమవారం సందర్భంగా పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం సుగంధ పుష్పాలతో అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు.
స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా కోడిగుంట గ్రామంలోని శ్రీరామ భజన మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మనగుడి కార్యక్రమాల్లో భాగంగా ఆలయం ముందు చక్రవల్లులను తీర్చిదిద్దారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి దత్తాత్రేయ స్వామివారి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. అష్టోత్తరాలతో అర్చించారు. దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. ఈ కార్యక్రమంలో యువకులు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమిళ కార్తీక పౌర్ణమిని కృత్తికా పౌర్ణమిగా పిలుస్తారు. ఈ పర్వదినాన వివిధ ప్రాంతాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాలు దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. విజయవాడలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కలశ జ్యోతి ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మలగన్న అమ్మ ఆలయం ఆధ్యాత్మిక దివ్య కాంతులతో ప్రకాశించింది. కృత్తికా పౌర్ణమిని పురస్కరించుకుని జగజ్జనని శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అమ్మవారి నామస్మరణతో అమ్మవారి దీక్షాదారులు పులకితులయ్యారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను రథంపై ప్రతిష్ఠించి హారతులు సమర్పించారు. భవానీ దీక్షదారులు కలశజ్యోతులతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆద్యంతం భక్తిరసభరితంగా సాగిన కలశజ్యోతుల ఊరేగింపు భక్తులను ముగ్ధులను చేసింది. భక్తులు అమ్మవారికి కలశజ్యోతులను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో తమిళ కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని కొలువుదీర్చారు. సకల శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రాకారోత్సవం జరిగింది. ఆపై కార్తీక దీపాన్ని ఏర్పాటు చేసి కలశ పూజ పుణ్యాహవాచనం చేసి దీపాలు వెలిగించి పూజలు చేశారు. అశేషంగా భక్తులు కార్తీక దీపోత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు. విశాఖ మహానగరం ఇసుక కొండపై నిలవైన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాత్పూర్వమే స్వామివారికి షోడశోపచారాలు పూర్తి చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో కృత్తిక పౌర్ణమి వేడుకలు విశేషంగా జరిగాయి. ప్రాతకాలమే పరంధామునికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం అర్చక స్వాములు వేద పారాయణం చేసి అష్టోత్తర హారతులు సమర్పించారు. ఈ ఆలయంలో ఏటా కృత్తిక పౌర్ణమి పర్వదినాన రక్షక దళాలు దీపాలను వెలిగించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయం దీపాల కాంతుల్లో ప్రకాశించింది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న తూర్పుగోదావరి జిల్లా లోవ తలుపులమ్మ దేవాలయంలో చండీ హోమం జరిగింది. కృత్తిక పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మంగళ వాయిద్యాల నడుమ చండీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శ్రీ కుంతి మాధవస్వామివారి దేవాలయంలో కృత్తికా నక్షత్ర దీపోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన తరువాత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువుదీర్చి దైవ నామస్మరణ నడుమ హారతులు సమర్పించారు. ఆపై భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ హారతి వెలుగుల్లో దేదీప్యమానంగా ప్రకాశించింది. నిత్యం జరిగే గోదావరికి నిత్యహారతి కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తోంది. తొలుత అర్చక స్వాములు గోదావరి జలాలకు పసుపు కుంకుమలు సమర్పించి కలశ పూజలు చేశారు. తరువాత సప్త ఋషులకు ప్రతీకగా ఏడుగురు అర్చకులు కర్పూర నేత్ర నంది త్రిశూల చక్ర పంచ నాగ నక్షత్ర సింహ ఏక తదితర 12 రకాల హారతులు సమర్పించారు. ఈ విశేష ఘట్టాన్ని మనసారాగాంచి భక్తులు తన్మయులయ్యారు. హైదరాబాద్ రామకృష్ణాపురంలో శ్రీ వీరభద్రస్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వీరభద్రస్వామి సేవాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణం భాగ్యనగర వాసులను ఆధ్యాత్మిక పరవశులను చేసింది. ముందుగా చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామివారిని కొలువు తీర్చిన అర్చకులు కలశస్థాపన పుణ్యాహవచనం గణపతి పూజ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ వీరభద్రస్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తిమ్మిసి గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా జరిగిన సోమేశ్వరుని కళ్యాణాన్ని భక్తులు పరవశులై వీక్షించారు.
ఈ సందర్భంగా చక్కటి వేదికను ఏర్పాటు చేసి స్వామి అమ్మ వాళ్లను కొలువు తీర్చి గణపతి పూజ, కలశ స్థాపన, కలశ పూజ, యాగశాల పూజలు నిర్వహించారు. ఆపై భాజా భజంత్రీల నడుమ సోమేశ్వరుని కళ్యాణాన్ని నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా విశ్వశాంతిని కోరుతూ 2 రోజుల పాటు ఆలయంలో శాంతి హోమాలను జరిపారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాగనీరాజనం వేదికపై సోమవారం వాయులీన కచేరీ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన నాగయ్య మురళీధరన్, నాగయ్య శ్రీరామ్ శ్రావ్యంగా పలికించిన వాయులీన కచేరీ భక్తులకు వీణులు విందు చేసింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గీతా జయంతిని పురస్కరించుకుని గోవిందనామ పారాయణం జరిగింది. తిరుపతిలోని టీటీడీ ఓరియంటల్ పాఠశాల విద్యార్థినులు సామూహికంగా ప్రదర్శించిన గోవిందనామ పారాయణం అందరినీ అలరించింది. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర గానామృతం జరిగింది. తిరుపతికి చెందిన దంటు రవిశంకర్ బృందం ఆలపించిన శ్రీ వెంకటేశ్వర కథ గానామృతం తిరునగరి వాసులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.